ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మా జగనన్న ముఖ్యమంత్రిగా ఆ గ్రామానికి నేను ఆ అక్క చెల్లెమలకి ఏం బేరి చేశాం బేరి చేసుకుందాం దమ్ము ధైర్యం ఉంటే చీము నెత్తురు ఉంటే ఛాలెంజ్ చేశారు కదా అచ్చెన్నాయుడు లెఫ్ట్ గార్డు రైట్ గార్డు అందరికీ చెప్తా ఉన్నా మాట తప్పొద్దు మడిమ తప్పొద్దు టైం చెప్పండి డేట్ చెప్పండి ఏ రోజు ఎక్కడికి కుప్పం వెళ్ళమా టెక్కలు వెళ్ళమా పాత్రికే మిత్రుల ద్వారా సమాచారాన్ని చేరవేమని చెప్తా ఉన్నా ఎందుకంటే నాకు ఫోన్ చేయలేవు నాకు చెప్పలేవు ఎందుకంటే నీకు మీకు ఆ ధైర్యం లేదులే పాత్రికే మిత్రుల ద్వారా ప్రెస్ మీట్ పెట్టావు కదా పాపం ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ లో నేను చెప్పారు కదా పాత్రికే మిత్రుల ద్వారా ఏ రోజు ఎక్కడ కుప్పంలోనా టెక్కల్లోనా ఆ కుప్పంలో ఏ గ్రామంలోనో లేకపోతే టెక్కల్లో ఏ గ్రామంలోనో మనం వెళ్ళి చర్చకు ఆ గ్రామంలో ఎంచుకుందాం మీకు నచ్చిన గ్రామాన్ని ఎంచుకుందాం దీన్ని స్వీకరించమని ఈ ఛాలెంజ్ కి సమాధానం చెప్పమని ఈ ఒక పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తా ఉన్నా ఎరా ప్రభుత్వాలారా 10 మంది ప్రెస్ మీట్ పెట్టారే బుర్ర ఉండాలి కదా బాబు బుర్ర ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా మీకు 1995 నుంచి 2004 వరకు రెండు ఎలక్షన్లు ఆ తర్వాత 14 నుంచి 19 దాకా మేనిఫెస్టో కనీసం మీరు రిలీజ్ చేసినప్పుడు ఆ మేనిఫెస్టో మీకన్నా తెలుసొచ్చా మేనిఫెస్టోలో ఏం చెప్పాడో 95లో తెలియదు 99లో తెలియదు 2014 నుంచి 19 దాకా మేనిఫెస్టో కాపీ ఎక్కడ ఉందో తెలియదు యూట్యూబ్ ఛానల్లో నుంచి తీసిపారేశారు బుర్ర తక్కువ అందరు ఏరి ప్రెస్ మీట్లు పెట్టారు అసలు మీ గుండె చెరువ మాట చెచ్చుకొస్తారా ఓకే టెక్కలరావు కుప్పారావు నీకు ఇంక రాస్తున్నా ప్రజలు ఎన్నుకున్నారు కదా ప్రజలు మనల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపించారు కదా దయచేసి అడుగుతా ఉన్నా అసెంబ్లీకి రా అచ్చెన్నాయుడు మీ స్వాతి ముత్యాన్ని కూడా ఎమ్మడ పెట్టుకొని మీ స్వాతి ముత్యం ఉంది కదా తెలుసు ఈ పాటికి స్వాతి ముత్యం అది చాలా ఉంది చరిత్ర ఆ స్వాతి ముత్యాన్ని కూడా ఎమ్మడ పెట్టుకొని తీసుకురా మీకు ఒక వేదిక ఇచ్చారు ప్రజలు ఆ వేదిక దగ్గరికి రండి ఆ వేదిక దగ్గరికి వస్తే చిత్తు చిత్తు పచ్చడి పచ్చడే దెబ్బకు జుట్టు మీకొని పారిపోతారా బాబు మీరు చర్చకు రండి అసెంబ్లీకి రండి దమ్ముంటే ఇది కూడా ఈ ఛాలెంజ్ ని కూడా స్వీకరించమని చెప్తా ఉన్నారు బుర్ర తక్కువ అచ్చెన్నాయుడికి ఒళ్ళు పెంచుకోవడం దగ్గర బాబు బుర్ర పెంచుకోరా బాబు నువ్వు మా మేనిఫెస్టో గురించి మా అన్న జగనన్న ఇచ్చిన మేనిఫెస్టో గురించి నవరత్నాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసలు విలువలు లేని మీరు విశ్వసనీయత లేని మీరు భారతదేశ చరిత్రలో